Hey guys, you are watching Roy Service Space Channel. Today's my video topic is about Canada college choose or university choose. This video will talk about this video. Start this video, red color subscribe button. Description lo Twitter link follow me questions and mention this video. So let's get started. So guys, now we will 5 important points. So, 5 important points entante college ki versus university ki velle mundu manam choose chesukodaniki. First thing vachesi fees guys. Manam entante manaki budget ekkuva undanukondi. So, general ga people so university ki velthuntaru. So, takku unte college ki velthuntaru. Manchi courses adi unte. So, $4,000 $3,000 difference untadu. Antaku minchi ekkuva undadu guys. So, meeku double ekkuva manchiga unnayi anukunte so meeru university kalandi so takkuva unnayi anukunte college kalandi money okate factor kada anamata chaala unte factors choose chesukodaniki next point vachesi campus so konni universities entante daniki pedda land kavali oka 20 acres 30 acres land kavali so universities anni ekkada unde ante ooru bayata unde nenu maatladadu Canada la gurinchi. So maximum universities anni koncham city ki dooranga edo chinna towns lo pedda pedda places lo untayi anamata so meeku manchi city lo undalanukunte maximum university lanni bayata untayi anamata literally ga chinna chinna towns lo for example Windsor university iskonde chaala peddadi so adu entante Windsor ane town lo untadi so akkada entante part time jobs avi ivi konni takku untayi dorukutayi kaabatti takku untayi so ilaage chaala universities entante కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ సిటీ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ టొరంటోకి సెంటర్ పార్ట్గా తీసుకుంటే అవన్నీ చాలా దూరంగా ఉంటాయి సో ఏంటంటే టెక్నికల్ హబ్ కాకుండా ఏదో చిన్న చిన్న టౌన్స్లో ఉంటాయి సో అది కూడా చాలా ఇంపార్టెంటే మీ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఏ లొకేషన్లో ఉంది అది మీకు నచ్చిందా లేదా దాన్ని బట్టి కూడా మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిఆర్ పాయింట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ పాయింట్ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను బీఆర్ పాయింట్స్ ఏంటంటే కాలేజెస్లో చదివే వాళ్ళకన్నా సో యూనివర్సిటీ చదివిన వాళ్ళకి ఫైవ్ సిక్స్ పాయింట్స్ ఏంటో వాళ్ళకి ఎక్కువ వస్తాయి అన్నమాట సో మనం చివరిలో పాయింట్ బేసిస్ ఇస్తాం కాబట్టి సో పిఆర్ మీకు పిఆర్లో చివరికి పాయింట్స్ యాడ్ చేసుకుంటే సో యూనివర్సిటీకి ఏంటంటే 5 పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాలేజ్తో కంపేర్ చేస్తే సో అది బెనిఫిట్ అని చెప్పి అనుకోవచ్చు సో ఏంటంటే మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇండియాలో ఆ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవ్వాలంటే సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి యూనివర్సిటీ పాయింట్స్ యాడ్ అవుతాయి యా 5 పాయింట్స్ ఆ 6 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి యూనివర్సిటీకి ఇదొక పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే సో దాని తర్వాత క్యాంపస్ లైఫ్ యూనివర్సిటీలో ఫార్ బెటర్ ఉంటుంది కాలేజ్ కన్నా సో అది చాలా ఇంపార్టెంట్ మేబీ మీకు సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్ఆర్ఎంలో మంచి క్యాంపస్ లైఫ్ని ఎంజాయ్ చేశాను సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం పెద్ద కాలేజీకి వెళ్ళాలి మంచి క్యాంపస్ మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మంచి చెట్లు వాతావరణం కావాలనుకుంటే మీరు క్యాంపస్ లైఫ్ కెనడా యూనివర్సిటీలో సూపర్ ఉంటుంది సో అది మీరు కాలేజెస్లో ఎంజాయ్ చేయలేరు మీరు క్యాంపస్లో తిరగాలి డిఫరెంట్ బ్లాక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ అవి చూడాలనుకుంటే బాస్కెట్బాల్ కోర్ట్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి లైబ్రరీ ఇవన్నీ మీకు ఏంటంటే యూనివర్సిటీలో ఫార్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట కంపేర్ టు కాలేజ్ ఇన్ కెనడా సో మీరు క్యాంపస్ లైఫ్ కావాలనుకుంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళిపండి నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే కోర్స్ గైస్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మేజర్ ఫ్యాక్టర్ మీరు ఒకవేళ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకోవాలనుకుంటే కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఎలా అంటే మాస్టర్స్ ఇలా ఉంటాయి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ దాంతో స్పెషలైజేషన్ అనేది ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట అంతే సో ఆ 2-3 సబ్జెక్ట్స్ చదవడం అని చెప్పేసి అది దానిలో మీరు స్పెషలైజేషన్ అయిపోరు అలాగే జస్ట్ యాక్చువల్గా మనం ఇప్పుడు మనం బీటెక్లో చదువుతుంటాం సో ఏంటంటే మనం చాలా సబ్జెక్ట్స్ చదువుతుంటాం సో మనలో ఏది ప్రొఫిషియన్సీ ఉండదు 100% సో మీకు ఏంటంటే నా ఒపీనియన్ ఇది పర్సనల్ ఒపీనియన్ నేను చేసిన రీసెర్చ్ సో మీరు యూనివర్సిటీలో చదివారనుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫిషియన్సీని మనం తీసుకోవాలి ఏంటంటే అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ మీరు బీటెక్ చదవంటే మీకు అర్థమైంది
మల్టిపుల్ సబ్జెక్ట్స్ ప్రొఫిషియన్సీ చేయడం అంటే రోజుల్లో అసైన్మెంట్స్ అవి ఇవి చాలా చాలా కష్టం. మీకు యూనివర్సిటీ కల్చర్ అంతా అట్లానే ఉంటుంది, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం జనరల్గా సెమిస్టర్లో రాస్తూ ఉంటుంది. సో కాలేజెస్కి వచ్చి అలా ఉంటుంది కదా. కాలేజెస్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు ఏంటంటే ఒకే సబ్జెక్ట్ మీద ప్రొఫిషియన్సీ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టైం టేబుల్ కానీ వాళ్ళ కరికులం కానీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివి కాకుండా టెక్నికల్ కోర్సెస్ లైక్ సైబర్ సెక్యూరిటీ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్, వాళ్ళు ఏంటంటే 2 ఇయర్స్ ఆ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. మీకు ఏంటంటే ఇది ఒక జాబ్ ప్రాస్పెక్టివ్ లా ఉంటుంది, అదేంటంటే నాలెడ్జ్ గెయినింగ్ కోసం ఉంటుంది. జాబ్ ప్రాస్పెక్టివ్స్ మీరు ఒకే దాని మీద వెళ్ళాలి, ఒకే డొమైన్ మీద జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే, సో కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. మీకు ఏంటంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ మల్టిపుల్ దాంతో ప్రొఫిషియన్సీ కావాలనుకుంటే యూనివర్సిటీ. సో ఇది 5 పాయింట్స్ గైస్. మీకు ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, నేను చూస్ చేసుకుని ఫైనల్గా నాది వచ్చేసి. సో నాది ఫస్ట్ కోర్సు, దాని తర్వాత లొకేషన్, ఈ రెండు నాకు మేజర్ ఫ్యాక్టర్స్ అన్నమాట నేను సాల్ట్ కాలేజ్ టొరంటో క్యాంపస్ని చూస్ చేసుకోవడానికి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి ఛానల్ని. ఈ వీడియో ఎవరు చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి, అండ్ టేక్ కేర్ గైస్.